ఓకే సార్, అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూస్తున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావలసినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మీరు మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే మీరు టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ కానీ గోవా కానీ ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకుంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం, ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మన జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను, నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళు పళ్ళుగానే అమ్ముతున్నాను కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలు టమాటోలుగానే అమ్మేస్తున్నాను నేను, దాన్ని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మన దగ్గర. సో అదొక ప్రాంతము. తర్వాత చిన్న చిన్న, ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది మనం, ఈ యువతరాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దిశగా మనము తీసుకువెళ్ళాలంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎంటర్ప్రినర్షిప్ అంటాం దీన్ని, ఉద్యోజకత. ఇది డెవలప్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం. తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అందుకనే నేను ఏం కోరానంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ట్వీట్ చేశాను, మీరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు మనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ లేబర్ మీదే ఎక్కువగా అక్కడ ఉంటుంది. కార్మిక శాఖ ఉంటుంది కానీ ఈ ఉద్యోగ శాఖ పెద్దగా అంత ఇది ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేషన్తో ఉండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా పెంచాలన్న దాని మీద ఒక మినిస్ట్రీ కావాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంట, అది ఉంది. దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజులు నుంచి 125 రోజులు ఎవరైనా వచ్చి నేను పని చేస్తానంటే వాళ్లకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ అది పట్టణ ప్రాంతంలో లేదు. కాబట్టి మేమేం సూచిస్తున్నామంటే మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతంలో పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మీరు ప్రవేశపెట్టండి. అంటే 100 నుంచి 125 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి పనులు మనం చేయొచ్చు అన్నవి మనం కేంద్రీకరించి, సపోజ్ ఇక్కడ పార్కులు డెవలప్ చేయడము, లేకుంటే గ్రీనరీ డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడము, తర్వాత హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడము, తర్వాత క్లీన్లీనెస్లో ఏం చేయగలము, ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి అక్కడ పట్టణ ప్రాంతంలో 100 నుంచి 125 రోజులు మనం కనుక యువతరానికి ఉపాధి కల్పించగలిగితే అది కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నాం. నిరుద్యోగ వృత్తి కన్నా కూడా ఇటువంటి పథకాలు మనం తీసుకురాగలిగితే పని జరుగుతుంది, వాళ్లకు వేతనాలు కూడా దొరుకుతాయి. సో ఇటువంటి విధానాలు తీసుకురమ్మని చెప్పి కూడా మేము అడుగుతాం. కాబట్టి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలన్నవి, ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, తర్వాత మన తీర ప్రాంతం ఎందుకు కాబట్టి పోర్ట్లు డెవలప్ చేయడము, జెట్టీలు డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ఈ అక్వాకల్చర్లో ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎలా చేయడం, అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్గా ఎలా చేయడం, అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు.
సో వీటన్నిటికీ సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా వీరు ఆలోచించి ఏ విధమైన శాఖలు వారు తీసుకోబోతున్నారో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అంటే నేననేది మీరు మామూలుగా అనుకుంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంతా తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నానండి. మీకు దగ్గరగా మీరు చాలా కాలం ప్రయత్నం, వారు యువతరంతో బాగా అటాచ్ అవుతారు. అదే అదే ఎలాంటిది అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది, ఎందుకంటే వారికి ఉన్న శక్తి వల్ల మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రతి మినిస్ట్రీ కూడా ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న యువత బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు రాగలరు. కాబట్టి ఆ విధంగా వారికి మిగతా పోర్ట్ఫోలియో ఏమైనా కూడా ఈ కొత్త మినిస్ట్రీ అన్నది ఏర్పాటు చేయాలన్నది నా అభిప్రాయం. మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అన్నది మీ అభిప్రాయం? ఆయన చెబితే యువతరానికి కూడా బాగా వెళుతుంది, యువతరానికి బ్రహ్మాండంగా ఆయన వెళుతుంది. మిగతా శాఖలు ఉన్నాయి, మిగతా రొటీన్ శాఖలు ఉన్నాయి, కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగాలు చేయాలి, తర్వాత రాష్ట్రానికి కావాల్సింది కూడా అదే. అంటే పెట్టుబడులు ఆకర్షించడం, టూరిజం డెవలప్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేయడం, ఎంఎస్ఎంఈలు పెట్టుకోవడం, తర్వాత పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం, యువతరానికి పెద్ద పెట్టున వేతనాలు కల్పించడం, సో ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. కాబట్టి వీటన్నిటి గురించి వారికి ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా. సో దాని గురించి ఒక యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు, కానీ వారు ఎక్కడున్నా కూడా ఆ మంత్రిత్వ శాఖను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటాను.